మీ బ్రదర్ మీద ఈ మధ్యన ఎలిగేషన్స్ వచ్చినాయి. చార్మినార్ వద్ద ఏదో మాస్క్ అనే కార్యక్రమం నిర్వహించిన, అసలు మాస్క్ అంటే ఏంటిది, అసలు ఏంటి దాని వెనుక ఉన్నది ఏంటి? ఇప్పుడు చార్మినార్లో, చార్మినార్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది, అది దానిలో మాస్క్ ఉన్నది. మాస్క్ అంటే నమాజ్ సద్వే మస్జిద్ ఉన్నది. ఓకే, నమాజ్ సద్వే ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి ఆ కన్స్ట్రక్ట్ అయింది, 400 ఇయర్స్ నుంచి ఉంది. సెకండ్ ఫ్లోర్లో. అండ్ చార్మినార్ మతలబ్ ఏం? చార్మినార్ అంటే హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, చార్మినార్ మతం. దానిలో మాస్క్ మస్జిద్ ఉన్నది. అది యాక్చువల్లీ ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ ముందు అక్కడ నుంచి సూసైడ్ చేసుకున్నాం ఒక 2-3 ఫ్యామిలీస్. సెకండ్ ఫ్లోర్ నుంచి దుంకి ఆ వేరే ఇష్యూస్లో, ఒకళ్ళు ఫైనాన్షియల్ డిస్టర్బ్ ఉన్నారు, ఒకళ్ళ ప్రేమ ఇష్యూలో సూసైడ్ చేసుకున్నాం. అప్పుడు క్లోజ్ అయిపోయింది అండ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం. మా చిన్న తమ్ముడు రాషిద్ ఖాన్ ఆ మస్జిద్ ఓపెన్ కావాలి అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ తెలంగాణ పోయి కలిసినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే, మాతో మాది సబ్జెక్ట్ కాదు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీ అన్నారు. అక్కడ పోయినారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే, మా ఎవరు మినిస్టర్ ఉన్నారు, టూరిజం మినిస్టర్, దానిలో వస్తుంది, కిషన్ రెడ్డితో కలవండి. పోయి రాషిద్ ఖాన్ కిషన్ రెడ్డితో కలిసినారు. కిషన్ రెడ్డి ఏం చెప్పినారు, దీనిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది, అక్కడ సూసైడ్ చేసి చనిపోయినారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీరు ఫైల్ క్లియర్ చేసి డిప్యూటీ డైరెక్టర్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మీరు పంపించండి, నేను అక్కడ చూసుకుంటాం అన్నారు. దానిలో భాగంగా రాషిద్ ఖాన్ ఏం చేస్తాడంటే సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలుపెట్టినారు. ప్రతి ఒక్క మస్జిద్ దగ్గర పాస్ట్ 3 మంత్స్ సిగ్నేచర్లు తీసుకున్నారు. ఫైనల్గా మొన్న చార్మినార్ మస్జిద్ దగ్గర ఫైనల్ సిగ్నేచర్ క్లోజ్ చేసి కేసీఆర్ దగ్గర పోయి అపాయింట్మెంట్ తీసుకొని, సార్, 2 లక్షల సిగ్నేచర్లు చేసిన ఈ మస్జిద్ మీరు ఓపెన్ చేయాలి, మీరు ల్యాండ్ అండ్ ప్రాబ్లం ఫైల్ మూవ్ చేస్తే నేను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో పోయి కూర్చొని చేసుకుంటా, ఒక 5 మనుషులకు పర్మిషన్ ఇవ్వండి మీరు నమాజ్ చదవడానికి, మస్జిద్ ఓపెన్ చేయాలని చెప్పి మీ తమ్ముడు సంతకాలు సేకరణ చేసిండు. దానిలో చార్మినార్ కిందనే ప్రెస్ ముందు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాను, భాగ్యలక్ష్మి టెంపుల్ ఇట్లనే ఉండాలి, భాగ్యలక్ష్మి టెంపుల్కి నేను రెస్పెక్ట్ చేస్తా, ఇండియా ఎప్పుడు గంగా జమునా తెహజీబ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోతుంది ఇండియాలో, ఒక చార్మినార్లో మస్జిద్ కూడా ఉన్నది, అక్కడ నమాజ్ చదువుతున్నారు, కింద మందిర్ ఉన్నది, పూజ అవుతుంది, దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో కనిపించదు, ఇలా ఇండియా టోటల్ డివైడ్ అండ్ రూల్ అని పోతుంది, ఏదైనా ఛానల్ మీరు ఓపెన్ చేయండి, నేషనల్ టెలివిజన్ ఏదైనా మీరు ఓపెన్ చేయండి, NDTV ఓపెన్ చేయండి, టైమ్స్ నౌ ఓపెన్ చేయండి, ఆస్తక్ ఓపెన్ చేయండి, ఎక్కడ చూస్తే జ్ఞాన్వాపి మస్జిద్, మథురా మస్జిద్, టిప్పు మస్జిద్, జామా మస్జిద్, తాజ్ మహల్, కుతుబ్ మినార్, ఇదే డ్రామా నడుస్తుంది. ఇండియాకి టోటల్ హిందుత్వ కంట్రీ కావాలి అని మొదలపోతుంది, ముందుకి పోతుంది. దీనిలో ఇండియా సెక్యులరిజం ఫ్యాబ్రిక్ ఉండాలి అంటే ఈ చార్మినార్ మస్జిద్ ఓపెన్ కావాలి, కింద భాగ్యలక్ష్మి ఉండాలి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది అందరిది అని ఆ స్టేట్మెంట్ మా తమ్ముడు ఇచ్చిన. దానికి బండి సంజయ్ కానీ రాజా సింగ్ కానీ, నువ్వు భాగ్యలక్ష్మి టెంపుల్కి టచ్ చేస్తావా, టచ్ చేసి చూపి అని మళ్ళీ రిలీజియస్ లైన్లో మొదలుపెట్టినాం. మేమన్నా టోటల్ వీడియో చూడు, మేము చెప్తున్నాం మాకు భాగ్యలక్ష్మి టెంపుల్ మీద రెస్పెక్ట్ ఉన్నది. బండి సంజయ్, రాజా సింగ్, నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, మాకు కూడా మస్జిద్ మీద రెస్పెక్ట్ ఉన్నది చెప్పు, కానీ మీరు ఇద్దరు దొంగన కొడుకులు, డివైడ్ అండ్ రూల్ చేస్తారు, మేము యునైటెడ్ లీడ్ చేస్తాం, మేము మస్జిద్ కూడా కావాలి, మందిర్ కూడా కావాలి, ఇదే ఇండియా, ఇండియా పాకిస్తాన్ కాదు. సో ఈ లొల్లి పంచాయత్ బీజేపీ స్టార్ట్ చేసింది.